अस्सलाम वालेकुम नाजरीन, मैं हूँ शेख मज़ार। आप देख रहे हैं SSA के न्यूज़। चलिए देखते हैं आज की अहम खबर। जा रही है सबको, हमें सलाम आदाब गुजारिश सलाम करते हुए, ये रोड जो है ना डिग्री कॉलेज और गवर्नमेंट हॉस्पिटल जाने के लिए बहुत तकलीफ हो रही है। इसके वजह से मेहरबान कर जल्द से जल्द ये रोड की सैंक्शन करा के इसको बराबर जल्द से जल्द काम करने की हम आपसे गुजारिश चाह रहे हैं, मेहरबान कर, क्योंकि प्रेगनेंटेस वालों को डिलीवरी होने में बहुत प्रॉब्लम्स आ रहे हैं। और जैसे कि हमको यहाँ 15 गांव को जाने की रोड 24 घंटे चलने फिरने की रोड है, मेहरबान करके CM साहब को और हरीश राव साहब को, MLA साहब को, सबको गुजारिश करते मैं सबको सलाम करते हुए आपसे गुजारिश करता हूँ, ये रोड बनाने की कोशिश कर, मेहरबान कर हमारे यही बात गुजारिश करते हुए आपसे मैं रुख्सत लेना चाहता हूँ। खुदा हाफिज़। सिद्धापुर कॉलोनी रोड निर्मित CPI आध्र्यन गत 6-7 సంవత్సరాల నుంచి నిరంతరము ఈ రోడ్డు వేయాలని చెప్పేసి నిరసన అనేక రకాల నిరసన తెలియజేస్తున్నప్పటికీ తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ఏర్పాటై దాదాపు 7 ఏళ్ళు క్రాస్ అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని నిరసనలు చేసినా ఎన్ని పోరాటాలు చేసినా పాలకులు కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి అసలు ఈ రోడ్డు నిర్మించడానికి చిత్తశుద్ధి లేదని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా పిల్లల కాలనీ. ఇప్పుడు కేసీఆర్ ఏమంటాడు, తెలంగాణ భారతదేశంలో నంబర్ వన్ రాష్ట్రం తెలంగాణ. ఇక తెలంగాణలో ఇది సదాశివపేట పట్టణం ఒక మున్సిపాలిటీ. ఈ మున్సిపాలిటీ ప్రాంతంలో ఈ రోడ్డు చూడండి, అక్కడ ఒక చిన్న సరస్సులాగా కనబడుతున్నది. ఈ రోడ్డు గుండా దాదాపు ప్రభుత్వ ఆసుపత్రికి పోవాలంటే ఈ మొత్తం అంటే ఈ మురికి నీళ్ళని దాటుకుంటూ గుండెలను దాటుకుంటూ పోవాలి. అసలు వాస్తవం చెప్పుకోవాలనుకుంటే ప్రమాదంలో ఉన్నటువంటి పేషెంట్ను కూడా ఈ రోడ్డు కూడా తీసుకొస్తే వాళ్ళ మధ్యలో ఎక్కడో ఇరికిపోయి ప్రాణాలు వదిలే పరిస్థితి దాపరించింది. అందుకని మేము ఇప్పటికైనా ఈ మున్సిపల్ అధికారులను, ముఖ్యంగా జిల్లా కలెక్టర్ని, అయ్యా మీరైనా సరే ఈ సమస్యను గుర్తించి వెంటనే ఈ రోడ్డును నిర్మించేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి గతంలో కూడా అనేక సార్లు మనం విజ్ఞప్తి చేసినప్పటికీ పాలకులు కానివ్వండి ప్రభుత్వం కానీ ఎక్కడ పట్టించుకున్న పాపన ఓలేదు. మరి ఈ ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎక్కువ దాదాపు 15 గ్రామాలకు లింక్ ఉన్న రోడ్డు ఇది. ఇలాంటి రోడ్డును ప్రభుత్వం పట్టించుకోకపోతే మనకి ఇంకేమని చెప్పాలి? బంగారు తెలంగాణ, మరి ఎక్కడ బంగారు తెలంగాణ? ఒక్క రోడ్డుని అసలు సదాసిపేట నడిబొడ్డులో ఉన్నటువంటి ఈ కాలనీ పరిస్థితి ఇలా ఇంత ఇట్టుంటే ఇక మనం ఏం చెప్పుకుంటాం? బంగారు తెలంగాణ అని చెప్పి బతుకాని లేస్తే కేసీఆర్ ఆ మీడియాల ముందు మన దేశంలో నెంబర్ వన్ అభివృద్ధి చెందిన రాష్ట్రం అని చెప్పి గొప్పలు చెప్పుకుంటాడు. ఒక్కసారి మా బయట ద్వారా ఈ కార్యక్రమం ద్వారా ముఖ్యమంత్రి గారైనా స్పందించి అసలు ఈ రోడ్డు శాంక్షన్ చేశారని చెప్పేసి లేని పక్షంలో ఈ కాలనీ ప్రజలంతా కలిసి ఈ పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు చేస్తామని చెప్పేసి, విధంగా పోరాటం చేస్తామని చెప్పేసి CPగా హెచ్చరిస్తున్నాం.